నమస్తే, వెల్కమ్ టు ఎల్ఆర్టి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జిల్లాలోని అన్ని మండలాలు గ్రామాల్లో ఘనంగా నాగుల పంచమి వేడుకలు. పుట్టలో పాలు పోసి నాగదేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించిన మహిళలు. పేద ప్రజలకు కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉచిత వైద్య సేవలు అందించాలని బోయిన్పల్లి మండలంలో సిపిఎం నాయకుల డిమాండ్. బోయిన్పల్లి మండలం జగ్గారావుపల్లి గ్రామంలోని ఓ ఇంటిలో షార్ట్ సర్క్యూట్, లక్షకు పైగా ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితుల ఆవేదన. సిరిసిల్ల పట్టణంలో విస్తరిస్తున్న కరోనా మహమ్మారి, చర్యలు చేపట్టిన పోలీసు యంత్రాంగం జాగ్రత్తలను పాటించాలని ప్రజలకు అవగాహన. ఘనంగా టీడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షులు లాయక్ పాషా జన్మదిన వేడుకలు. జర్నలిస్టులకు శానిటైజర్, మాస్కుల పంపిణీ. హరితహారంలో భాగంగా మొక్కలు నాటిన జర్నలిస్టులు. జిల్లా జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణరాఘవరెడ్డి అధ్యక్షతన జిల్లా స్థాయి సంఘ సమావేశం. విద్య, వైద్య, మహిళా, శిశు సంక్షేమ శాఖలపై సమీక్ష. నాగుల పంచమిని పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలంలో మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో నాగదేవతకు పూజలు నిర్వహించారు. బోయిన్పల్లి మండలంలో నాగపంచమి వేడుకలను మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఉదయం మహిళలు, యువతులు ఆలయంలో నాగేంద్రునికి పాలు పోసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇప్పుడు ఇక్కడ అయిపోయాక నేను కొంచెం తలికెడికి వస్తాను. అక్కడ కూడా పేద ప్రజలకు కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉచిత వైద్య సేవలు అందించాలని బోయిన్పల్లి మండల సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిపిఎం కన్వీనర్ గురుజాల శ్రీధర్ మాట్లాడుతూ, పేదవాడికి కార్పొరేట్ ఆసుపత్రుల్లో ప్రభుత్వం ఉచిత వైద్య సేవలు అందించాలని, కరోనా సమయంలో 6 నెలల పాటు రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి బ్యాంకు ఖాతాలో నెలకు 7500 నగదు జమ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ తహసీల్దార్ నవీన్ కుమార్కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు అశోక్, కార్యదర్శి వేణురెడ్డి, ప్రసాద్, కిషన్ తదితరులు పాల్గొన్నారు. రాజ్యం దోపిడీ రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం.
ప్రభుత్వమైనా అవలంబిస్తున్న విధానాలు అయితే ఏవైతే ఉన్నాయో పేదవాడి కడుపు కొట్టే విధంగా పేదవాడికి పని దొరకని పరిస్థితుల ఈ రోజు కరోనా విజృంభిస్తున్న తరుణంలో దేశం లోపల ఎక్కడ చూసినా కూడా కరోనా విజృంభిస్తున్న తరుణంలో ఈ కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు పూర్తిగా విఫలమైపోయినాయి ఈ కరోనా అనేది చేతుల్లో లావెట్టే పరిస్థితి తీసుకొచ్చింది ఈ ప్రభుత్వాలు అప్పుడు పెద్ద పెద్ద ప్రభగాల వాళ్ళకిన మన ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఉన్నదే కరోనా పైరోసిట్ గోలు వేసుకుంటే మాయమవుతుందన్న ముఖ్యమంత్రి గారు ఈ రోజు ఎంతటి దారుణ స్థితిలకు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజానీకాన్ని ఈ కరోనాలోకి నెట్టివేసిండ్రు అనేది మనకు కళ్ళకు కట్టినట్టే కనబడుతుంది కేవలం వాళ్ళ ఆదాయం కోసం కావచ్చు ఏదైనా కావచ్చు అప్పుడు ఇంత కట్టడి చేసిన ఈ ప్రభుత్వాలు ఇప్పుడు తూతు మంత్రంగా చేతుల్లో లావట్టి కార్మికుల పట్ల ప్రజల ఆరోగ్యాల పట్ల ఎంత నిర్లక్ష్యం చేసినాయంటే ఇప్పుడు మన కళ్ళకు కట్టినట్టే చూస్తున్నాం మీరు కూడా ఈ కరోనా కాలంలో ఆరు నెలల పాటు నెలకు ఐదు వందల నెలకు 7000 రూపాయలు 500 రూపాయలు చొప్పున వారి బ్యాంకు ఖాతాలో పడేటట్టు చూడాలని మా సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అలాగే రైతు సంఘం తరఫున కూడా ప్రతి రైతుకు ఏ పని పడ్డా కూడా ప్రభుత్వ కార్యాలయాల్లో వారికి లంచం అనేది లేకుండా ప్రతి పేదవాడికి ఈ ప్రభుత్వ అధికారులు అయితే ఎవరైతే ఉన్నారో వారికి లంచం లేకుండా వాళ్ళకు నిస్వార్థంగా ఈ అధికారులు పనిచేసుడు వాళ్ళ ధర్మత వాళ్ళ బాధ్యత కాబట్టి మా రైతు సంఘం తరఫున కూడా డిమాండ్ చేస్తున్నాం ఇప్పటి రానున్న రోజుల్లో కూడా ఏ కార్యాలయంలో కూడా రైతులను ఇబ్బంది పెట్టినా కూడా రైతుల దగ్గర నుంచి మీరు లంచాలు వసూలు చేసినా కూడా మా రైతు సంఘం సిపిఎం పార్టీ తరఫున ఊకుండే ప్రసక్తి లేదు దయచేసి ఇప్పటికైనా మీ వైఖరి మార్చుకోవాలి రైతుల పట్ల సానుకూలంగా ఉండాలి ఏ పని పడ్డా వాళ్ళకు నిస్వార్థంగా సేవ చేసి మీరు కూడా ప్రజల్లో కూడా ఒక మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరోసారి సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం కార్మికుల పట్ల కర్షకుల పట్ల ప్రతి పేదవాడి పట్ల మీరు మానవత్వంగా నడుచుకుంటూ ఏవైతే ఇప్పుడు ఉన్నాయో ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు దరిచేరే విధంగా చేయాలని మా సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అలాగే రానున్న రోజుల్లో కూడా మీ ప్రభుత్వ విధానాలు అయితే ఏవైతే ఉన్నాయో వాటి ఎండగట్టుకుంటా పోతూ ఈ ప్రజలకు చొచ్చుకునే పోయే విధంగా వాళ్ళకు కూడా మేము వివరణ ఇచ్చుకుంటా పోతాం ఇప్పటికైనా మీ వైఖరి మార్చుకొని ప్రజల పట్ల యోగ్యత కలిగి ఉండి ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరవేసే విధంగా చేయాలని మా సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం గృహంలో షాక్ సర్క్యూట్ జరిగి గృహోపకరణాలు మంటల్లో కాలిపోయి 100000 రూపాయలు ఆస్తి నష్టం జరిగిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం జగ్గారావుపల్లి గ్రామంలో చోటు చేసుకుంది బోయిన్పల్లి మండలం జగ్గారావుపల్లి గ్రామానికి చెందిన తిప్పరవేణి కనకయ్య ఇంటిలో షార్ట్ సర్క్యూట్ జరగడంతో ప్రమాదవశాత్తు ఇంట్లోని వస్తువులను దగ్ధమయ్యాయి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ప్రమాదం జరగడంతో ప్రాణాపాయం తప్పింది దాదాపు 100000కు పైగా ఆస్తి నష్టం వాటిల్లిందని ఇంట్లో విలువైన వస్తువులు కాలి బూడిదైపోయాయని బాధితుడు కనకయ్య ఆవేదన వ్యక్తం చేశాడు గ్రామ సర్పంచ్ సౌందర్య బాధిత కుటుంబాన్ని ఆర్థికంగా ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు చెగ్గరాపల్లి బోయిన్పల్లి మండలం తిప్పరవేణి కనకయ్య ఇట్లా చేనులకు పోయినాక ఫోన్ చేస్తే వచ్చే వరకు మొత్తం కాలిపోయినాయి ఇక ప్రభుత్వం ఏమన్నా చేయాలి మరి మొత్తం అటువంటి అన్నీ కాలిపోయినాయి వస్తువులు మొత్తం కాలిపోయినాయి బట్టలు బిట్టలు బియ్యం అన్నీ 10 క్వింటాల బియ్యం టీవీ ఫ్రిడ్జి 10-20 వాలలు కచ్చలు మొత్తం కాలిపోయినాయి ప్రభుత్వం మరి ఏమన్నా సహాయం చేయాలని కోరుతున్నాం గ్రామం మండలం బోయిన్పల్లి జిల్లా సిరిసిల్ల మేము ఇట్లా కరెంటు మేమందరం పొలాలకు పనికినాం పనికయ్యే వరకు మాది ఇట్లా కరెంటు గురించి కరెంటుకి మొత్తం అదాయి మొత్తం బియ్యం పప్పు బట్టలు 1-10 క్వింటాల బియ్యం ఇవన్నీ కూలరు ఫ్రిడ్జులు టీవీలు మొత్తం కాలిపోయి ఇట్లా నష్టం జరిగిపోయింది మాకు ఇది మీరు ప్రభుత్వం గారు మీ దండం పెడతా మీరు ఏమైనా చేసి మాకు సహాయం చేయాలి నాగుల పంచమిని పురస్కరించుకుని జిల్లా జడ్పీ చైర్పర్సన్ యాలకొండ అరుణారాఘవరెడ్డి సిరిసిల్ల పట్టణంలోని సాయిబాబా ఆలయంలో నాగదేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు
నాగుల పంచమి పండుగను పురస్కరించుకొని జిల్లా జెడ్పీ చైర్పర్సన్ అరుణరాఘవ రెడ్డి సిరిసిల్ల పట్టణంలోని స్థానిక సాయిబాబా దేవాలయంలో నాగదేవతను పూజించి నాగేంద్రుని పుట్టలో పాలు పోసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తున్న తరుణంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు అధికారులు ప్రజలకు కరోనా వ్యాధి వ్యాప్తిపై అవగాహన కల్పించారు. సిరిసిల్ల పట్టణంలో కరోనా వ్యాధి వేగంగా విస్తరిస్తున్న తరుణంలో ఎస్పీ రాహుల్ హెగ్డే ఆదేశాల మేరకు కరోనా వ్యాధిపై జిల్లా కేంద్రంలో పోలీస్ అధికారులు ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పట్టణ సీఐ వెంకట నర్సయ్య పోలీస్ సిబ్బందితో పట్టణంలోని పలు ప్రాంతాల్లో కరోనా వ్యాప్తిపై తీసుకునే జాగ్రత్తలపై మార్కెట్ ఏరియా దేవాలయాలు పాత బస్ స్టాండ్ సూపర్ మార్కెట్ తదితర ప్రాంతాల్లో మైక్ ద్వారా ప్రజలకు అవగాహన చేపట్టారు. కరీంనగర్ జిల్లా వెంకేపల్లి సైదాపూర్ మండలం ఆకునూరు గ్రామంలో ప్రభుత్వం గతంలో బలహీన వర్గాల ఇండ్ల స్థలాలకు కేటాయించిన భూమిని ఆక్రమించుకున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు ఆందోళన నిర్వహించారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామంలోని సర్వే నంబర్ 258 సర్వే నంబర్ 261 నందు 35 సంవత్సరాల క్రితం 985 సంవత్సరంలో ప్రభుత్వం బలహీన వర్గాల ఇండ్ల నిర్మాణం గురించి హౌసింగ్ బోర్డ్ బీసీ కార్పొరేషన్ ద్వారా ల్యాండ్ పర్చేస్ పథకం ద్వారా 5 ఎకరాల భూమిని కొనుగోలు చేసిందని తెలిపారు. ఇట్టి భూమిని ఆకునూరు గ్రామానికి చెందిన రావుల రాజురెడ్డి తండ్రి గోపాల్ రెడ్డి అనునతను దురాక్రమణ చేస్తూ 15 రోజుల క్రితం హరితహారంలో చేపట్టి చెట్లను చదును చేశాడని ఆరోపించారు. ఇట్టి భూమిని రావుల గోపాల్ రెడ్డి నుండి 35 సంవత్సరాల క్రితం ప్రభుత్వం కొనుగోలు చేయగా ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఈ భూమిని గోపాల్ రెడ్డి భార్య రావుల ప్రమీల పేరు మీద పట్టా చేసి 1B లో నమోదు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. హరితహారంలో భాగంగా పెట్టిన చెట్లను తొలగించి దున్నిన రాజరెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు చేసి ప్రభుత్వ భూమి కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రాయశెట్టి కోమలా చంద్రయ్య బలహీన వర్గాలకు చెందిన ప్రజలు గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ గ్రామానికి సబ్ స్టేషన్ మంజూరు కావడం జరిగింది. ఇక్కడ సబ్ స్టేషన్కు మంజూరు కోసం వచ్చితే ఇక్కడ స్థలం అనుకూలంగా లేకపోతే మరి ప్రభుత్వం వారు ఎంఆర్ఓ వారు ఈ యొక్క స్థలాన్ని గుర్తించి మరి ఇందులో కొంతమందికి పట్టాలు ఇచ్చినమనే విషయాన్ని గుర్తించి అప్పటి కలెక్టర్ గారితో మరి మాట్లాడి ఆ యొక్క పట్టాలను రద్దుపరిచి సబ్ స్టేషన్కు స్థలానికి 1 ఎకరం కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఇంకొక 20 గుంటల భూమిలో మరి గ్రామ పంచాయతీ వాళ్ళు మొక్కలను హరితహారంలో నాటినటువంటి మొక్కలను బ్లేడ్ బండ్తోటి మరి పూడ్చేసి వాటిని నరికించేసి వాటిని చంపి మరి ఒక చదన్ చేసుకుంటా ఉన్నాడు. ఇలా రావుల గోపాల్ రెడ్డి గారు మరి ఈ స్థలంను ప్రభుత్వానికి అమ్మితే మరి గోపాల్ రెడ్డి గారు ప్రభుత్వానికి అమ్మిన తర్వాత మరి అతని భార్య అయిన ప్రమీలకు కూడా మరి ఈ మధ్య కాలంలో మరి పట్టా చేసినని చెప్పి వారు కాగితాలు చూపెడతా ఉన్నారు. ప్రభుత్వానికి అమ్మినటువంటి భూమిని మళ్ళా గోపాల్ రెడ్డి గారు ప్రమీలకు ఎట్లా పట్టా చేసిండ్రు, పట్టా చేసినటువంటి అధికారులు ప్రభుత్వ భూమిని ఏ విధంగా చేసిండ్రు, ఈ అధికారులపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అదేవిధంగా మరి ఈ యొక్క దున్నినటువంటి రావుల రాజిరెడ్డి గారి మీద క్రిమినల్ కేసు పెట్టి మరి ఇటువంటి ప్రభుత్వ భూములను ఆస్తులను కాపాడి మనము అందరం ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాము. ఈ యొక్క ప్రభుత్వ భూమిని కాపాడుటకై గ్రామ పంచాయతీ వారు మరి వారు పంట కాసు చేస్తున్నారో వారి మీద క్రిమినల్ కేసు పెట్టాలని గ్రామ పంచాయతీలో తీర్మానం చేసి ఉన్నతాధికారులకు పంపించి రావుల రాజిరెడ్డి పైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాము. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో నాగుల పంచమి సందర్భంగా ఉదయం మహిళలు పాముల పుట్టల వద్దకు చేరుకుని నాగదేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నాగుల పంచమి పండుగను పురస్కరించుకొని మహిళలు పుట్టలో పాలు పోసి నాగదేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కరోనా నేపథ్యంలో మాస్కులు ధరించి భౌతిక దూరం పాటిస్తూ మహిళలు పెద్ద ఎత్తున నాగదేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. అక్షంత
अने पंदल రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన ఆసుపత్రిలో వైద్య సిబ్బందికి పీపీఈ కిట్లు N95 మాస్కులని జిల్లా జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణారాఘవరెడ్డి పంపిణీ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ప్రధాన ఆసుపత్రిలోని సిబ్బందికి శనివారం టీఆర్ఎస్ పార్టీ తరపున 300 పీపీఈ కిట్లు 200 N95 మాస్కులను టీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు తోట ఆగయ్య పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణితో కలిసి జెడ్పీ చైర్పర్సన్ శ్రీమతి న్యాలకొండ అరుణ అదనపు కలెక్టర్ ఆర్ అంజయ్య ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్పర్సన్ అరుణ మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తి కట్టడిలో వైద్య పారిశుద్ధ్య సిబ్బంది సేవలు మరువలేనివని వారి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో వేములవాడ రూరల్ జెడ్పీటీసీ ఏసా వాణి డిఎంఎన్హెచ్ఓ సుమన్ రావు ఆసుపత్రి సూపరింటెండెంట్ మురళీధర్ రావు వైద్యులు వైద్య సిబ్బంది పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంతో పాటు మండలంలోని పలు గ్రామాలలో నాగపంచమి పురస్కరించుకొని మహిళలు నాగదేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నాగుల పంచమి పురస్కరించుకొని ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో స్థానిక సాయిబాబా ఆలయ ప్రాంగణంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో నాగసర్ప ప్రతిరూపంతో నిర్మించిన విగ్రహం వద్ద వెలసిన పుట్టలో పాలు పోసి మహిళలు తమ మొక్కులను తీర్చమని వేడుకున్నారు. ఈరోజు పవిత్రమైనటువంటి శ్రావణ మాసం. ఈ శ్రావణ మాసంలో వచ్చేటువంటి శుద్ధ పంచమి నాడు నాగపంచమిగా చెప్పుకుంటారు. ఈ యొక్క నాగపంచమి రోజు భక్తులంతా కూడా ఆ యొక్క నాగేంద్ర స్వామివారి యొక్క పుట్టక వద్ద వచ్చి అభిషేకాలు నైవేద్యాలు నివేదించి ఆ విధంగా పూజ చేసినట్టయితే సంతానం లేనటువంటి వానికి కూడా సంతాన ప్రాప్తి కలుగుతుంది. మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా తీరిపోతాయి. మరి ఈరోజు ఆ నాగేంద్రుని యొక్క జన్మదినం కూడా అని చెప్పుకుంటారు శాస్త్ర ప్రకారంగా. కాబట్టి ఈ యొక్క నాగపంచమి రోజు భక్తులంతా కూడా స్వామికి ఆ యొక్క నాగేంద్రునికి పాలతో సహా నివేదన మహానివేదనము చేసినట్టయితే మన మనస్సులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా తీరిపోతాయని చెప్పేసి ఆ యొక్క శాస్త్ర ప్రకారంగా పెద్దలు చెప్తున్నారు. కాబట్టి ఈరోజు ఈ పంచమి నాడు భక్తులంతా కూడా సమిష్టిగా ఈ యొక్క
నిబంధనలను పాటించుకుంటూ పుట్ట వద్ద పూజలు చేసుకుంటున్నారు కాబట్టి ఆ యొక్క భగవంతుడు నాగేంద్రుని యొక్క కృపా కటాక్షాలు ఎప్పుడూ కూడా ఉంటాయని చెప్పేసి మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం కంచర్ల గ్రామంలో అడవినంతా ధ్వంసం చేసి గ్రామస్తులు సాగు చేసుకుంటున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలంలోని అడవి పదిర రంగంపేట గ్రామాలలో అటవీ శాఖ భూమి సర్వనాశనం చేసిన వారికి మంత్రి కేటీఆర్ పట్టాలు ఇచ్చారని కంచర్ల గ్రామంలోని గ్రామస్తులు అడవిని సర్వనాశనం చేసి సాగు చేసుకోవాలని చూస్తున్నారు. దీంతో వీర్నపల్లి ఎస్ఐ రామచంద్రం గౌడ్ రంగంలోకి దిగి ప్రశ్నించగా అడవి పదిర రంగంపేట గర్జనపల్లి గ్రామాలలో ఇలాగే నాశనం చేస్తే వారికి మంత్రి పట్టాలు ఇచ్చారు కదా, మేము కూడా అడవిని సాగు చేసుకుంటామని సమాధానం ఇచ్చారు. నౌకరీ ప్రజలు సకాలంలో గ్రామ పంచాయతీ పన్నులు చెల్లించి గ్రామాల అభివృద్ధికి తోడ్పడాలని కోనరావుపేట మండలం పంచాయతీ అధికారి మీర్జా అబ్జల్ అన్నారు. శనివారం రోజున మండల పరిషత్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మండలంలోని మామిడిపల్లి గ్రామంలో 100% పన్నులు వసూలు చేసిన గ్రామ కార్యదర్శిని పాలకవర్గాన్ని అభినందించారు. కోనరావుపేట మండలంలోని 28 గ్రామాలను 10 గ్రామాలు 100% పన్నులు వసూలు చేశాయని, మరికొన్ని 50% మరికొన్ని 50% లోబడి వసూలు చేశాయన్నారు. గ్రామ ప్రజలందరూ పన్నులు కట్టి గ్రామాల అభివృద్ధికి మండల అభివృద్ధికి సహకరించాలన్నారు. గ్రామ పంచాయతీలో గాను 10 గ్రామ పంచాయతీలు 100% ఇంటి పనులు పూర్తి చేశారు. మిగతా గ్రామ పంచాయతీలు 60% పూర్తి చేశారు. ఇంకా 4-5 గ్రామ పంచాయతీలు 50% లోబడే ఉన్నారు. దయచేసి అందరు మండల ప్రజలకి గృహ యజమానులకి తెలియజేయమని అంటే ఈ నెల 31 వరకు ఇంటి పన్నులు చెల్లించేసి గ్రామ అభివృద్ధికి మండల అభివృద్ధికి సహకరించాలి. గ్రామంలో ప్రతి గ్రామంలో ఈ సంవత్సరం నుంచి ప్రభుత్వం తరఫున చెత్త ట్రాక్టర్లు మరియు లైట్స్, ప్లాంటేషన్ ప్రోగ్రామ్స్, ప్లాంటేషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి దీనికి గ్రామ పంచాయతీ ద్వారా పెద్ద మొత్తంలో ఖర్చు చేయబడుతున్నారు. ప్రభుత్వ పథకాలు ఖర్చు చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్క గృహ యజమాని వాళ్ళకు ఉన్న ఇంటి పన్నులు ఏదైతే ఉన్నాయో అది సకాలంలో అంటే జూలై 31 వరకు పూర్తిగా చెల్లించి గ్రామ అభివృద్ధికి మండల అభివృద్ధికి సహకరించాలి. మీ గ్రామాలలో పంచాయతీ కార్యదర్శి గారు కానీ కారోబార్ కానీ ఇంటి పనులు వసూలు చేసినప్పుడు వచ్చినప్పుడు వాళ్ళకు సహకరించి సోషల్ డిస్టెన్స్మెంట్ కరోనా దృష్ట్యా సోషల్ డిస్టెన్స్మెంట్ మెయింటైన్ చేసుకుంటూ జాగ్రత్తగా ప్రతి ఒక్కరు ఇంటి పనులు చెల్లించాల్సిందిగా కోరుచున్నాను.
నాగపంచమి పండుగను పురస్కరించుకొని రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని వివిధ గ్రామాల దేవాలయాల్లో మహిళలు నాగదేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోనరావుపేట మండలంలోని పలు గ్రామాల ఆలయాల్లో నేడు నాగపంచమి పూజలు ఘనంగా నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. ఆలయంలో గల పుట్టలో మహిళలు పాలు పోసి నాగేంద్రుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. శ్రావణ మాసంలో మహిళలు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే నాగుల పంచమి పండుగ కరోనా తీవ్రతతో సాదాసీదాగా జరుపుకున్నారు. నాగుల పంచమి సందర్భంగా మహిళలందరూ స్వీయ నియంత్రణ పాటిస్తూ మాస్కులు ధరించి తగు జాగ్రత్తలు పాటిస్తూ పండుగ జరుపుకున్నారు. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం H143 రాష్ట్ర ఉపాధ్యక్షులు సయ్యద్ లైక్ పాషా జన్మదిన వేడుకలు శనివారం రోజున వేములవాడ మున్సిపాలిటీ పరిధిలోని తిప్పాపూర్ వేములవాడ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేములవాడ ప్రెస్ క్లబ్ సభ్యులు హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. అనంతరం ప్రెస్ క్లబ్ సభ్యులు అందరికీ లాయక్ పాషా చేతుల మీదుగా శానిటైజర్ మాస్కులను అందజేశారు. ఈ సందర్భంగా లాయక్ పాషా మాట్లాడుతూ హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, నాటిన మొక్కలను సంరక్షించే సామాజిక బాధ్యతను స్వీకరించాలని సూచించారు. కరోనా మహమ్మారి భయంకరంగా విస్తరిస్తున్న క్రమంలో కరోనా వారియర్స్ జర్నలిస్టులు జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు సయ్యద్ తాహిర్ పాషా, గుమ్మడి శ్రీనివాస్, కొరిపాక నర్సయ్య, ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు మహమ్మద్ రఫీ, ప్రధాన కార్యదర్శి పాసం భాస్కర్ రెడ్డి, కార్యదర్శి ప్రసాద్, సయ్యద్ రసూల్, జిల్లా రమేష్, దూసరాజు, కమలాకర్, ఉద్యాల వేణు, సయ్యద్ అలీ, రాజేందర్, రజనీకాంత్, శ్రీకాంత్, హరీష్, రమణ, ముషాహిద్, షబ్బీర్, సందీప్, ప్రదీప్, రాజు, ప్రవీణ్, నరేష్, గంగాధర్, ప్రణీత్లతో పాటు కార్యవర్గం సభ్యులు పాల్గొన్నారు. నా జన్మదినాన్ని పురస్కరించుకొని వేములవాడ మున్సిపల్ పరిధిలోని తిప్పాపురంలో మొక్కలు నాటడం జరిగింది. మా సహచర జర్నలిస్ట్ మిత్రులందరికీ సానిటైజర్ బాటిల్స్, మాస్క్ల పంపిణీ చేయడం జరిగింది. ఎందుకంటే కోవిడ్ కరోనా వైరస్ మహమ్మారి చాలా భయంకరంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని, అందులో భిన్నంగా దాని భాగంగానే ఈరోజు శానిటైజర్ మాస్క్ల పంపిణీ చేయడం జరిగింది. అందరికీ చేతులు ఎత్తి నమస్కరించి చెప్తున్నా, భయంకరమైన మహమ్మారి ఇది. మనం జాగ్రత్తగా లేకపోతే చాలా ఇబ్బందుల పాలవుతాం. అందరూ కోవిడ్-19 నిబంధనల ప్రకారం కరోనా మహమ్మారిని తరిమికట్టే యుద్ధంలో ప్రభుత్వ ఆదేశాలను పాటించాలని, తమకు తామే శ్రీరామ రక్షల ఉంచుకోవాలని కోరుకుంటూ
జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న నా సహచర మిత్రులందరికీ నాకు శుభాకాంక్షలు తెలిపిన శ్రేయోభిలాషులందరికీ పేరు పేరున ధన్యవాదాలు థాంక్యూ జిల్లా పరిషత్ కార్యాలయంలో జిల్లా స్థాయి సంఘ సమావేశం జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణారాఘవరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు ఈ సందర్భంగా జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణారాఘవరెడ్డి మాట్లాడుతూ కోవిడ్ నేపథ్యంలో పాఠశాలల విద్యార్థులకు ఆన్లైన్ ద్వారా ఉపాధ్యాయులు పాఠ్యాంశాలు బోధించాలని అన్నారు జిల్లాలో కరోనా వ్యాప్తి విజృంభిస్తున్నందున జిల్లా ప్రజలు భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించాలని కోరారు ప్రతి గ్రామంలో ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు కరోనా కట్టడికి గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించి భౌతిక దూరం పాటించేలా మాస్కులు ధరించేలా ప్రజలకు అవగాహన కల్పించి కట్టడిలో కృషి చేయాలని కోరారు గ్రామంలోని గర్భిణులకు చిన్న పిల్లలకు ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారం అంగన్వాడీలు ఇంటికెళ్లి అందజేయాలన్నారు ఈ సమావేశంలో ఆయా శాఖలకు సంబంధించిన అధికారులు తమ నివేదికలను సభ్యులకు వివరించి పలు తీర్మానాలను ప్రవేశపెట్టారు ఈ సమావేశంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ సిద్ధం వేణు అన్ని మండలాల జెడ్పీటీసీలు జెడ్పీ కోఆప్షన్ సభ్యులు జెడ్పీ సీఈఓ గౌతమ్ రెడ్డి డిప్యూటీ సీఈఓ నాగలక్ష్మి సంబంధిత శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం